హలో నేను డాక్టర్ హరీష్ తినెటి ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్ లైఫ్ కోచ్ వేదశాస్త్రపాతి ఇన్స్ట్రక్టర్ ఎవరు అడిగారు సార్ లాక్డౌను లైఫ్ అంతా ఇట్లాగైపోతుంది మా ఫ్యూచర్ ఏంటో తెలియట్లేదు కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు నన్ను మా భవిష్యత్ ఎట్లా ఉండబోతోంది ఉద్యోగాలు లేవు డబ్బులు లేవు ఎవరికి ఉద్యోగాలు రావట్లేదు లేకపోతే మేము బయటకు వచ్చాక ఏమవుతాం మాకు ఏం చదువుతున్నాం అర్థం కావట్లేదు ఏ ఏంటి సార్ ఈ లైఫ్ మాకు అని చెప్పి ఇట్లాగడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇంతకంటే బెస్ట్ టైం దొరుకుతుందా ఎవరైతే ఉద్యోగం లేదో ఎవరైతే ఇప్పుడే కాలేజ్ జాయిన్ అయ్యి ఆ కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయలేకపోతున్నారో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఇంతకంటే బెస్ట్ లైఫ్ బెస్ట్ టైం దొరుకుతుందా మీకు మీకు డెఫినెట్గా డిగ్రీ ఒకవేళ మీరు చదువుతున్నట్లయితే పాస్ చేయడమో లేకపోతే ఎగ్జామ్స్ మళ్ళీ పెట్టడమో చేస్తున్నారు సో అది మీ హెడేక్ కాదు మీకు ఉద్యోగం పోయిందంటే మళ్ళీ ఇప్పుడు అందరికి యూనివర్సల్గా కోవిడ్ మీ ఒక్కరికే కాదుగా ప్రపంచం అంతా కోవిడ్ ఉంది కాబట్టి అందరూ అదే స్టేట్లో ఉన్నారు సో మిమ్మల్ని ఎవరు తప్పుబట్టరు నీకు ఉద్యోగం పోయిందిరా అని చెప్పి ఎవరు తప్పుబట్టరు కదా ఈ అదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీరిప్పుడు మీ గనక అన్నం దొరకగలిగితే ఒక ఇల్లు ఉంటే మీ అంత బెస్ట్ పర్సన్ ఇంకెవ్వరు ఉండరు హ్యాపీ లైఫ్ ఎందుకంటే మీకు ఏం ప్రెజర్స్ లేవు డబ్బులు కట్టాల్సిన వాళ్ళు ఉండి ఎవరికైనా లోన్లు కట్టుకోవాలి ఈఎంఐలు కట్టుకోవాలి రెంటెడ్ హౌస్లో ఉన్నారు వాళ్ళు ఓనర్స్ ప్రెజర్ చేస్తున్నారు అలాంటి వాళ్ళ స్టోరీ పక్కన పెడితే మీరు చదువుకునే పిల్లలై ఉండి లేకపోతే ఉద్యోగం రాకపోయిన ఇంట్లో అమ్మానాన్న తిండి పెట్టేవాళ్ళు ఉంటే మీరు లక్కియెస్ట్ అండ్ ఈ టైంని అంత బాగా వాడుకోవాలి మీకు సపోజ్ ఒక సంవత్సరం టైం ఫ్రీ టైం మీకు కాలేజ్కి వెళ్ళాల్సిన పని లేదు ఏదో చేయాల్సిన పని లేదు మీకు డబ్బులు అనే టెన్షన్ లేకపోతే దిస్ ద బెస్ట్ టైం ఫర్ యూ ఈ సంవత్సరంలో మీరు ఏం గొప్పగా ఎదిగారు మీ వంతుగా మీరు ఏం బాగుపడ్డారు మిమ్మల్ని మీరు ఏం మలుచుకున్నారు అది కదా కావాల్సింది దట్స్ ద బెస్ట్ థింగ్ యూ కండు వన్ ఇయర్ టైం దొరికితే ఎవ్వడు ప్రెషర్ చేయకపోతే మీ లైఫ్లో ఎన్నెన్నో సాధించాలనుకున్నారు కదా అవన్నీ సాధించండి ఇప్పుడు దిస్ ద టైం ఒకవేళ మీరు చేయాల్సిన అనుకున్నవంతా బయటికి వెళ్ళి ప్రజలలోకి వెళ్ళి చేయాల్సినది అనుకోండి ఇప్పుడు ఇంట్లో లాక్డౌన్లో ఉన్నాము బయటకు వెళ్ళి చేయాల్సిన పని మేము బయటకు పోలేము అన్నారనుకోండి రాసుకోండి ఏం చేయాలో తాజ్మహల్ కట్టాలన్నా కూడా అది ఫస్ట్ ఒక పేపర్ మీద ప్లాన్ అయ్యే ఉండుంటుంది మీరు ఏం చేయాలనుకుంటున్నారు లైఫ్లో ఈ సంవత్సరంలో ప్లాన్ చేసుకోండి మీరు సంవత్సరంలో లాక్డౌన్ అయిపోయింది కరోనా వెళ్ళిపోయింది అన్న తర్వాత మీరు టకటకటకటగా వన్ మంత్లో ఆ పని చేసేయగలగాలి అప్పటికి కూడా ఇప్పుడు ఏం చేయాలి నేను వన్ మంత్ వేస్ట్ అయిపోయింది అని అనుకుంటున్నారంటే మీరు నిజంగా లైఫ్ని స్పాయిల్ చేసుకున్న వాళ్ళు అవుతారు మీ అంత మూర్ఖులు ఉండరు వన్ ఇయర్ టైం దొరికితే లాక్డౌన్ టైం దొరికితే దాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోండి ఆన్లైన్లో కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోండి మీరు అనుకున్న ఫీల్డ్లో ఇంకొంచెం డీప్గా వెళ్ళండి కొత్త కొత్త సబ్జెక్ట్స్ చదవండి ఇంగ్లీష్ బాగాలేదా ఇంగ్లీష్ నేర్చుకోండి డూ సంథింగ్ ప్రొడక్టివ్ ఖచ్చితంగా ఇది ఎంత కాదన్నా మనుషులు వన్ ఇయర్లో బయటపడిపోతామా టూ ఇయర్స్లో పోనీ బయటపడతామా రెండు సంవత్సరాల టైం తర్వాత మీరు మనిషిగా ఇంకొంచెం బెటర్ కాకపోయి ఉంటే మీరు నిజంగా లాక్డౌన్లో సర్వనాశనమైనట్టే లెక్క మీరు ఒక పూట తిండి తక్కువ తిన్నా పర్లేదు కొత్త విషయం ఏదైనా నేర్చుకోండి కొత్త విషయం ఏదైనా నేర్చుకోండి తప్పులేదు మీరు కొత్త పుస్తకం చదవండి ఒక బుక్ తీసుకుని దాన్ని మీరు త్రూ అండ్ త్రూగా ఫాలో అవ్వండి బుక్ చదవడమే కాదు దాన్ని నిజంగా ఫాలో అయ్యి చూడండి మీరు ఏమన్నా కొత్తగా సాధించాలనుకుంటే దాని వైపు అడుగులు వేయండి అంతేగాని లాక్డౌన్ వచ్చింది ఏం లేదు ఒక ఫోటోగ్రాఫర్ చెప్పండి నాతో ఇలా అన్న మా మొత్తం బిజినెస్ ఆగిపోయిందన్న మొత్తం ఇట్లా వేస్ట్ అయిపోయిందన్న చాలా తప్పు బాస్ కొత్త కెమెరాలు ఏంటో తెలుసుకో కొత్త ప్రయోగాలు ఎలా చేయాలో తెలుసుకో కొత్త కొత్త రకంగా షూటింగ్ ఎలా చేయాలో తెలుసుకో ఈజీ మెథడ్లో షూట్ చేయడం ఎలా తెలుసుకో కొత్త ట్రై చేయి ఇంట్లో కూర్చొని ఏడిస్తే ఏమైనా వచ్చిందా పోనీ చా ఇట్లా అయిపోయిందన్నా అనుకుంటే ఏమన్నా వచ్చిందా రాలేదు కదా కొత్తగా ఏదన్నా ప్రయత్నం చేయి అట్లీస్ట్ ఒక్క అడుగు ముందుకు వేయి ఫెయిల్ అయిపోయావా వెరీ గుడ్ ఫెయిల్ అయిపో డోంట్ వరీ కానీ ప్రయత్నం చేసి ఒక్కసారి సక్సెస్ అయితే ఆ రుచి వేరుగుంటుంది బాస్ ఆ రుచి మజా వస్తుంది మీరు చేయాల్సిందల్లా ఈ లాక్డౌన్ వన్ ఇయర్ నేను లాక్డౌన్లో ఉండిపోయానే అని బాధపడకూడదు వన్ ఇయర్ టైం దొరికింది నెక్స్ట్ ఇయర్ నేను అద్భుతంగా మారుతాను నెక్స్ట్ ఇయర్ కల్లా నేను ఈ కొత్త విషయం నేర్చుకుంటాను అన్నది కనుక మీరు మైండ్లో పెట్టుకుంటే ఈ లాక్డౌన్లో మీకు తిండి దొరకలేదు ఇవి దొరకలే అవి దొరకలే అనే బాధ ఉండదు మీరు ఖచ్చితంగా ఇంప్రూవ్ అవ్వడానికే ప్రయత్నం చేయండి ఒక్కడుగు ముందుకేసే చూడండి అంతేగాని నాకు ఇది జరగలే గవర్నమెంట్ ఇట్లుంది గవర్నమెంట్ అట్లుంది బయటికి వెళ్ళుంటే బాగుండేది అరే పార్టీలన్నీ మిస్ అయిపోతున్నాయి ఇలా బాధపడుతూ కూర్చుంటే మీరు ఈ సంవత్సరం లాక్డౌన్లో వేస్ట్ అయిపోతుంది మీరు మనిషిగా కూడా వేస్ట్ అయిపోతారు నేను చెప్పింది ఆలోచించండి అందరూ ఒక్క పర్సెంట్ అన్నా సరే మనిషిగా ముందుకు వెళ్ళడానికి ఒక్కడుగు ముందుకు వేయడానికే ప్రయత్నం చేయండి నేను చెప్పింది ఆలోచిస్తారనుకుంటున్నాను మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఆ ఫీల్డ్ గురించి ఇంకొంచెం లోతుగా వెళ్ళి స్టడీ చేయండి ఇంకొంచెం మంచిగా ఏదైనా ప్రయత్నం చేయండి మీరు సాధించాలనుకున్న వాటన్నిటికీ బ్లూ ప్రింట్ ఒక ఫైల్లా తయారు చేసుకుని పెట్టండి ఒక ఫైల్లా మీరు నిజంగా ఏదైనా సాధించాలనుకున్న లైఫ్లో యాక్టింగ్ చేయాలనుకున్నారా మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ లాక్డౌన్ అయిపోయింది కొత్త యాక్టింగ్ నేర్చుకోండి కొత్త పద్ధతిలో మీమ్స్ నేర్చుకోండి కొత్త పద్ధతిలో ఎక్స్ప్రెషన్స్ నేర్చుకోండి చేయండి వర్క్ చేయండి ఈ టైం వర్క్ చేయడానికి ఒక సెల్ నుంచి ఇంకో సెల్ ఫామ్ కావడానికి ఈ సెల్ ఒక నాలుగైదు రోజులు సైలెంట్గా ఉండిపోతుంది దట్స్ కాల్డ్ సింథటిక్ ఫేజ్ ఏం తెలుసా సెల్ అందరూ దూరం నుంచి చూస్తే సైలెంట్గా ఉంటుంది అనుకుంటారు కానీ ఆ సెల్ రెండుగా డివైడ్ అవుతుంది బైనరీ ఫిజన్ లాగా ఇలా కట్ అయ్యి రెండుగా డివైడ్ అవుతుంది మైటాసెస్ అంటాం మేము సో ఈ సైలెంట్గా ఉన్న ఫేజ్ అంతా డార్మెంట్గా నిద్రపోతున్న ఫేజ్ కాదు ఈ సైలెంట్గా ఉన్న ఫేజ్ సింథటిక్ ఫేజ్ లోపల అన్ని తయారు చేసుకుంటుంది పార్ట్స్ అప్పుడు డివైడ్ అవుతుంది అలాగే మీరు కూడా సైలెంట్గా ఉన్నాము అంటే ఒక విత్తనం లోపల సైలెంట్గా మట్టిలో ఉందంటే అది ఏం ఎదుగుతు ఎదుగుతలేదు అని కాదు అది తొందరలోనే పెద్ద చెట్టు కాబోతుందనమాట సో మీరు ఇప్పుడు వన్ మంత్ ఇంట్లోనే ఉన్నాం బాస్ ఏం కాలే కాదు వన్ మంత్ ఈజ్ టైం ఫర్ యూ వన్ ఇయర్ ఈజ్ టైం ఫర్ యూ టు లెర్న్ సంథింగ్ న్యూ అండ్ బికమ్ సంథింగ్ న్యూ సరేనా ఖచ్చితంగా ఆలోచించండి ఇటువైపుగా అండ్ మీకు నచ్చితే మీ పది మంది ఫ్రెండ్స్కి చెప్పండి ధైర్యంగా ఉండమని చెప్పండి మంచి రోజులు వస్తాయి వచ్చిన రోజు మాత్రం మనకు ఆపర్చునిటీ వదులుకునేటట్టుగా ఉండకూడదు ఆపర్చునిటీ పట్టుకునేటట్టుగా ఉండాలి నేను చెప్పింది ఆలోచిస్తారు కదా ఫ్రెండ్స్ తప్పకుండా ఆలోచించాలని అనుకుంటున్నాను అండ్ మీకు నచ్చితే పది మందికి చెప్పండి మాట ధైర్యం చెప్పండి ఓకేనా